ఈరోజు రామగిరి మండల భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే హుజూరాబాద్ ఎలక్షన్ ఉన్నదో ఆ హుజూరాబాద్ ఎన్నికల్లో ఇటల్ రాజేందర్ గారిని అత్యధిక మేయాడితోటి గెలిపించాలని హుజూరాబాద్ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ మరియు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కలిసి ఈరోజు హుజూరాబాద్లో ప్రచారం చేస్తుండ్రు. మేము హుజూరాబాద్ను అభివృద్ధి చేస్తామని వాళ్ళు మాటలు చెప్పి హుజూరాబాద్ ప్రజలకు మేము ఈ ఫంక్షన్ హాల్ ఇస్తాం, కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం అని మాయ మాటలు చెప్పి గెలవాలని ఒక ప్రయత్నం చేస్తారు. నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను ఒకటే ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నా, మీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందినయా? హుజూరాబాద్ కంటే ఎక్కువ అభివృద్ధి చెందిన నియోజకవర్గం ఏదన్నా ఉన్నదా? మరి ఇవాళ మీరు పోయి అక్కడ మేము హుజూరాబాద్ను డెవలప్ చేస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉన్నది. మీ నియోజకవర్గాలు మీరు పట్టించుకొని ఫస్ట్ అభివృద్ధి చేయండి. మీ నియోజకవర్గంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిరా, ఇంటికో ఉద్యోగం ఇచ్చిరా, లేకపోతే మన పెన్షన్ మంజూరు చేసిరా. కానీ హుజూరాబాద్లో మాత్రం మేము అన్నీ చేస్తాం, మేము హుజూరాబాద్ని ఒక మోడల్గా చేస్తాం అని చెప్తారు. అదంతా కూడా శుద్ధ తప్పు. హుజూరాబాద్ ప్రజలు ఇప్పటికైనా అక్కడ తిరిగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రులని నిలదీయాలి. మీ నియోజకవర్గాలలో ఏం అభివృద్ధి చేసిర్రు? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్థలాలు ఇచ్చిర్రా? ఎక్కడ మీరు అభివృద్ధి చేయలేదు, ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేస్తామంటే ప్రజలు ఎట్ట నమ్ముతారు? వాళ్ళని నిలదీసి అడగవలసిన అవసరం ఉన్నది. ఒక శాస్త్రం ఉన్నది, కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన్నతల్లికి బంగారు గాజు చేపిస్తా అన్నాడట. అన్నట్టు వీళ్ళ నియోజకవర్గాలలోనేమో అభివృద్ధి లేదు, వీళ్ళు పోయి మేము హుజూరాబాద్ అభివృద్ధి చేస్తామంటారు. ఓ మంత్రి వస్తాడు హుజూరాబాద్కు నేను 30 కోట్లు తెస్తున్నా అంటాడు, ఇంకో ఆయన అంటాడు నేను హుజూరాబాద్కు 100 కోట్లు తెస్తా అంటాడు. నిన్నగాక మొన్న గెలిచిన ఎమ్మెల్సీ అంటాడు మీరు ఏ కుల సంఘము చెప్తే ఆ కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అంటాడు. అంటే మీరు ఒక హుజూరాబాద్కే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిరా? మీకు వేరే నియోజకవర్గాలలో మీరు ఎక్కడైనా అభివృద్ధి చేసింది ఉన్నదా? అభివృద్ధిలో శూన్యమైనది. తెలంగాణ అనేకమైన పోరాటాలతోటి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఇవాళ అభివృద్ధి చేయడంలో ఆమల దూడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అవినీతిమయమైపోయింది. అందుకే ఆత్మగౌరవ సమస్య ఇటల రాజేందర్ అని చెప్పి రాజీనామా చేసి ఆయన యొక్క నిజాయితీని ఒప్పుకొని రాజీనామా చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండు. ఆయనను అత్యధిక మేయాడితోటి గెలిపించాలి. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి గిన చిత్తశుద్ధి ఉంటే మీరు తీసుకున్న 12 మంది ఎమ్మెల్యేలకు రాజీనామా చేపించి మళ్ళీ గెలిపించి తీసుకోండి. కానీ ఇటల రాజేందర్ నీతికి నిజాయితీకి మరో పేరు. ఇటల రాజేందర్ గారికి భారతీయ జనతా పార్టీ తల్లి నుంచి ఢిల్లీ దాకా ప్రతి కార్యకర్త కూడా ఇటల రాజేందర్ గారి గెలుపుని కోరుకుంటుండ్రు. 2023లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దుతుంది. అప్పుడు అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందే రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని తెలియజేస్తున్నాం. మరొకసారి హుజూరాబాద్ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ ఇటల రాజేందర్ గారిని భారీ మేయాడితోటి గెలిపించాలని కోరుచున్నాం.